వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మల్టిపుల్ డెలివరీస్ లేకపోతే సర్జరీస్, హిస్టెరెక్టమీ లేకపోతే మెనోపాజ్ దశలో హార్మోన్లలో తేడాల వల్ల ఇలా రకరకాల స్టేజెస్లో స్త్రీలలో మూత్ర సంబంధ సమస్యలు తలెత్తడం, యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ అర్జెన్సీ కానీ అస్సలు యూరిన్ని ఆపుకోలేకపోవడం ఇలాంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అండ్ యంగ్స్టర్స్లో కూడా ఎక్కువగా చూసే సమస్య చూస్తే యూరినరీ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ఇన్ఫెక్షన్స్కి, మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్కి ప్రధానమైన కారణాలేంటి, దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటుంటాయా, తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్కి గురయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పడతాయా, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ సంయుక్త మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. స్త్రీలలో పురుషులతో పోలిస్తే కొంతవరకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువే, కొంత సహజం అని కూడా అంటుంటారు. అసలు ఎందుకని, ఎలాంటి రీజన్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటారు? సో మేల్స్తో కంపేర్ చేస్తే ఫీమేల్స్ యురెత్ర అంటే బ్లాడర్ నుంచి మనకి బయటకు వచ్చే పైప్ 4 సెంటీమీటర్స్ ఉంటుందండి. సో అది రిలేటివ్లీ స్మాల్. అది కాకుండా మన యురెత్ర కానీ మన యూరినరీ ట్రాక్ట్, పక్కనున్న రీప్రొడక్టివ్ ట్రాక్ట్ అంటే వెజైనా కానీ పక్కనున్న ఏనల్ కోర్స్ అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట. సో వాటిలో కూడా కంటామినేషన్ వచ్చినా కానీ నార్మల్గా మనం పాస్ చేసి ఫీసెస్లో కూడా బ్యాక్టీరియా ఉంటాయి, దాంతో కూడా కంటామినేట్ అయితే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ రిలేటివ్లీ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకే ఫీమేల్స్లో రిలేటివ్లీ ఎక్కువ వస్తాయన్నమాట మీ మగవాళ్ళతో కంపేర్ చేస్తే. ఓకే, ఒక కాల్ చూద్దాం అండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, మా మిస్సెస్ పేరు విజయశ్రీ అండి. తనకు అంటే ఎప్పుడన్నా మేము కలిసినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. వాటర్ ఎక్కువగా తీసుకొని తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటే 2-3 డేస్ కి తగ్గిపోతుందండి. దీనివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అండి? అంటే అంటే పెళ్ళై, మీకు పెళ్ళై ఎన్నాళ్ళు అయిందండి? మాకు పెళ్ళై 12 సంవత్సరాలు అయింది మేడం. ఓకే. తినకి ఇలా తరచూ 12 ఏళ్ళ నుంచి తరచూ వస్తూ వెళ్తూ ఉండేదా? లేదు మేడం, ఈ దగ్గర ఇప్పట్లో ఈ ఒక 2021 నుంచి ఇలా స్టార్ట్ అయింది మేడం. ఓకే. ఇలా ఎన్నిసార్లు వచ్చింది తనకి అంటే ఇలా తరచుగా ఇన్ఫెక్షన్? ఇప్పటికొక 4 సార్లు వచ్చింది మేడం. టాబ్లెట్లు వేసి తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది మేడం. ఓకే. టెస్ట్లు ఏమైనా చేశారా, అంటే మూత్రంకే కాకుండా వేరే టెస్ట్లు ఏమైనా చేశారా? అంటే అంతకు ముందు 2014లో ఒకసారి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యాయి మేడం. ఓకే. అప్పుడు లాప్టోస్కోపిక్ ద్వారా క్లియర్ చేసేసారు అది. దాని తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకొని ఉంటుంది, అప్పటి నుంచి ప్రాబ్లం ఏం రాలేదు మేడం. ఈ దగ్గర దగ్గర ఈ 4-5 నెలల నుండి ఈ ప్రాబ్లం. తరచూ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారండి. దానికి ఒకసారి కాజ్ ఏంటో కనుక్కోవాలన్నమాట. జనరలీ రాళ్ళు ఫామ్ అయ్యే వాళ్ళలో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో మనం స్కానింగ్ వేరే టెస్ట్లు చేసి ఒకసారి ఎవాల్యుయేట్ చేసి పేషెంట్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. కాల్ చూద్దాం అండి. హలో, చెప్పండి. నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి. హలో, మీ పేరేంటండి? లక్ష్మి గారు, చెప్పండి. నాకు రాత్రిళ్ళు బాత్రూమ్ వెళ్ళినట్టుగా పలు వస్తుందండి. పలు వచ్చి యూరిన్ అయిపోతుంది పక్క మీద. లక్ష్మి అండి. మీ ఏజ్ ఎంత అండి? 57 అండి. లక్ష్మి గారు మీకు నమస్తే అండి. మీకు ఎప్పటి నుంచి ఇలా ఉంది లక్ష్మి గారు? ఒక సంవత్సరం నుంచి ఇలా వస్తుందా? మూత్రంలో మంట కూడా ఏమైనా ఉందా లక్ష్మి గారు మీకు? ఓకే. మీకు తెలియకుండా మీకు మూత్రం వెళ్ళిపోతున్నారు? అవునండి. సో ఇది ఒకసారి టెస్ట్ చేయాల్సి వస్తుందండి. ఇన్కాంటినెన్స్ అని అంటారు. సో దీనికి కొన్ని టెస్ట్లు చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందండి. ఓకే. స్త్రీలలో అంటే ఇన్ జనరల్గా వయసుతో పాటు తలెత్తే యూరినరీ ప్రాబ్లమ్స్ అయితే అవి ఎలా ఉంటాయి అంటారు? సో మోస్ట్ కామన్గా వచ్చేవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకటి, ఇన్కాంటినెన్స్ అండి. ఇన్కాంటినెన్స్ అంటే మనకి బ్లాడర్ కంట్రోల్ ఉండదు. సో యూరిన్ దానికే లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో లీక్ అయిపోవడం వల్ల బట్టలు తడిసిపోవడం, దానివల్ల చాలామంది ఉమెన్ చాలా సోషల్ ఎంబారస్మెంట్కి ఫీల్ గురవుతుంటారు. సో మళ్ళీ ఇన్కాంటినెన్స్లో టైప్స్ ఉంటాయండి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటాం. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, లేకపోతే ఏమైనా బరువులు ఎత్తినప్పుడు దానికి అదే లీక్ అయిపోతూ ఉంటుందన్నమాట.
అర్జెంట్ కాంటినెన్స్ అంటే నార్మల్లీ మనకి మూత్రం వస్తున్నప్పటి నుంచి మనం ఒక అరగంట ఆపుకోగలము బాత్రూమ్ వెళ్లేదాకా. దీంట్లో ఏంటంటే పేషెంట్ ఆపుకోలేరు, ఆపుకోలేక అది లీక్ అయిపోద్ది అన్నమాట, అర్జెన్సీ అంటారు. ఇంకోటి మిక్స్డ్ ఇన్కాంటినెన్స్ అంటారు. మిక్స్డ్ అంటే ఏంటంటే రెండు, స్ట్రెస్ అర్జెన్సీ రెండు కలిపి ఉంటాయి. దీనికి చాలా కాజెస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒబెసిటీ ఉండొచ్చు, మన పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ ఉండొచ్చు. మజిల్స్, మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్నవి ఈ ఆర్గన్స్ని ఇలా హోల్డ్ చేస్తాయి అన్నమాట. సో మల్టిపుల్ డెలివరీస్ అవ్వడం వల్ల కానీ, వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, లేకపోతే డయాబెటీస్ ఉన్నా కానీ, అక్కడ కింద లేకపోతే ఏమైనా నరాలు బలహీనత ఉంటే కానీ కింద వీక్నెస్ వచ్చి అవి దానివల్ల సపోర్ట్ సిస్టమ్ పోయి ఇన్కాంటినెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా ఇన్కాంటినెన్స్ ఇలాంటి సమస్యలు కూడా రావచ్చు అండి. ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. ఓకే, మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్ కి గురైతే అసలు ఆ సింప్టమ్స్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉంటాయి? అంటే చాలా మంది వేడి చేసిందే అనుకుంటూ ఉంటారు, ఎలా పొరపడుతూ ఉంటారు? సో జనరలీ పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ చేస్తారంటే, మాకు మూత్రంలో మంట ఉంది అని ప్రెజెంట్ చేస్తారు. సో ఒకటి మూత్రంలో మంట ఉందని ప్రెజెంట్ చేస్తారు. ఇంకోటి ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తారు, కొంచెం మోతాదులో ఎక్కువ సార్లు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వెళ్ళినా కూడా కంప్లీట్గా వెళ్ళాము అన్న ఫీలింగ్ ఉండదు, ఇంకా మిగిలిపోయింది మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ కూడా రెండు రకాలు ఉంటుంది, లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని, అప్పర్ యూరినరీ ట్రాక్ట్. కొంచెం అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ సోకితే మాత్రం పేషెంట్కి ఫీవర్, పొట్టలో నొప్పి కానీ, ఇంకా అదేంటి వామిటింగ్స్ ఇంకా ఎక్కువ అయితే, ఎక్కువ ఇంకా ఇన్ఫెక్షన్ ఉంటే మూత్రంలో రక్తం కూడా రావచ్చు. ఓకే, అసలు కాజెస్ అంటే వాటర్ ఇంటేక్ తక్కువైనా ఇంకేమన్నా ఉంటాయా? సో వన్ మెయిన్ రీజన్ ఇస్ ఇన్ఆడిక్వేట్ వాటర్ ఇంటేక్ అండి. అది కాకుండా ఇఫ్ యు ఆర్ నాట్ హైజీనిక్ ఇన్ దట్ ఏరియా, హైజీన్ లేకపోయినా, ఎక్కువసేపు మూత్రం వెళ్లకుండా ఆపుకున్నా, లేకపోతే మనకి కొంతమందిలో రోగ నిరోధక శక్తి సరిగ్గా లేకపోయినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చాలా మంది అనుకుంటారు పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని, హోల్డ్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాయి లేడీస్ అని చాలా మందిని చూస్తున్నాండి. అంటే దానివల్ల కూడా వస్తాయంటారా? రావచ్చు. అంటే జనరలీ ఇది వెస్టర్న్ టాయిలెట్స్లో అక్కడ బ్యాక్టీరియా ఆల్రెడీ కొలనైజ్ అయిపోయి ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అని మనము ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకూడదు. ఇఫ్ మనం ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేసుకుంటూ ఉంటే యూరిన్ అలా ఉండి అలా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం రెగ్యులర్గా వాయిడ్ చేయాలి. ఓకే, యూరినరీ ఇన్ఫెక్షన్లో అంటే యూరిన్ ఎనాలిసిస్ ఇవన్నీ చేస్తారు కదండి, అంటే కొంతమంది ఎసిడిటీ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి, అదేనా రిఫ్లెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? అంటే యూరిన్ ఎసిడిక్, ఎసిడిక్ అనేది వాళ్ళ ఎసిడిటీకి, అలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా ఉండే రిస్క్ ఉంటుందా? లేదు లేదు. ఓకే, సో అంటే మనకి యూరిన్ ఎసిడిక్ అని ఏంటంటే వాటర్ తాకపోవడం వల్ల యూరిన్ బాగా కాన్సన్ట్రేట్ అవుతుంది. సో యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడం ఎసిడిక్ అయ్యి ఆ బ్లాడర్ ఇరిటేట్ అవుతుంది. బ్లాడర్ ఇరిటేట్ అవడంతో మనకి ఈ సింప్టమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఈ బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఎక్కువ సార్లు మూత్రంకి వెళ్ళడం కానీ, కొంచెం మోతాదులో వెళ్ళడం కానీ, అవన్నీ వస్తూ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందా? ఇంట్లో ఎలాంటి ప్రయత్నాలు చేసి అప్పుడు మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది, లేకపోతే అది సింప్టమాటిక్గా ఎలాగ కేర్ తీసుకోవాలనేది డిపెండ్ అయ్యి ఉంటుందా? జనరలీ మనకి సింప్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ యువర్ యూరాలజిస్ట్ అండి. సో యూరిన్ టెస్ట్ చేసి దాన్ని ఆ కల్చర్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక చేస్తాం, అది కాకుండా యూరిన్ కల్చర్ చేస్తాం. దీంతో మూత్రంలో బ్యాక్టీరియా ఉందా లేదా, ఎంత మోతాదులో ఉంది, దానికి ఏం యాంటీబయాటిక్స్ వాడచ్చు అనేది తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి ట్రీట్ చేస్తే బెటర్. మనం అదే అలాగ నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఉండి కొన్ని రోజుల తర్వాత అప్పర్ ట్రాక్ట్ అంటే కిడ్నీకి సోకే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వదిలేస్తే బాడీ మొత్తం సెక్కి యూరోసెప్సిస్ అని వచ్చి ప్రాణానికి చాలా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కొంచెం రేర్ కేసెస్ అంటారా? రేర్, చాలా రేర్. అంటే నెగ్లెక్ట్ చేసి అలాగే వదిలేస్తే. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయా? కిడ్నీ స్టోన్స్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ రావచ్చండి. సో ఏమంటే ఒక పర్టికులర్ బ్యాక్టీరియా ఉంటుంది ప్రోటియస్ అని, సో దాంతో ఇన్ఫెక్షన్ వస్తే మన కిడ్నీలో స్ట్రూవైడ్ స్టోన్స్ అండ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, కిడ్నీ స్టోన్స్ ఉండడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్? యా, కిడ్నీ స్టోన్ ఉండి కనుక మూత్రం సరిగ్గా పాస్ చేయలేకపోయి మూత్రం ఆగిపోవడం వల్ల కూడా మూత్రం అలాగే ఎక్కువసేపు ఉండి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, కాల్ చేద్దాం. హలో, నమస్తే, చెప్పండి. హలో, బాత్రూమ్కి వెళ్తానండి. పొద్దాక ఒక 10 రోజులకి టాబ్లెట్ వేసుకుంటేనేమో తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుందండి. మీ వయసు? మీ వయసు అమ్మా? నా వయసు ఎంత? 60 అంట అండి. 60 ఏళ్ళు. ఎప్పటి నుంచి? 60. ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు కష్టం?
ఒక సంవత్సరం నుంచి అవుతుంది. మందులు వాడినప్పుడు మీకు రిజల్ట్ వస్తుందా, లేకపోతే అప్పుడు కూడా మీకు మూత్రం కారిపోతుందా? ఒంటెలిపి వచ్చింది అనుకుంటే వెళ్ళే వరకు కూడా ఆగట్లేదండి, గట్టిగా పట్టుకునే అవుతున్నాను లోనికి. మందులు వేసుకున్నా కూడా మీకు అలాగే ఉంది? మందులు వేసుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఎప్పుడైతే మానేస్తున్నానో మళ్ళీ వచ్చేస్తుంది. అయితే మీరు ఒకసారి టెస్ట్లన్నీ చేయించుకోండి. సో అది కొన్ని దీనికి కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు జనరలీ ఎక్సర్సైజెస్తో రెస్పాండ్ అవుతుంది పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అని. ఇన్ కేస్ దాంతో రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు వేరే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది దీనికి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ లాంటి సమస్యలు కొంతవరకు హెరిడిటరీగా వచ్చే రిస్క్ ఏమైనా ఉంటుందా? స్టోన్స్ హెరిడిటరీ రావచ్చండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదు. ఓకే, స్టోన్స్ వచ్చే టెండెన్సీ వల్ల, స్టోన్ రావడం వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్? ఎస్. తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్కి గురి అయ్యే స్త్రీలను కూడా చూస్తుంటాం అండి. మెడిసిన్స్ వాడినప్పుడు కొన్ని రోజులు బాగానే ఉండడం, మళ్ళీ రికర్. అంటే ఏంటి బేసిక్గా వాళ్ళు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి? సో జనరలీ మనం పేషెంట్స్కి ఇచ్చినప్పుడు అండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 1 week 10 days కోర్స్ బాగా ఫాలో అవుతారండి. అంతా తగ్గిపోయింది, చాలా బాగుంది అనగానే మళ్ళీ 10 days తర్వాత దే కమ్ బ్యాక్ టు దే నార్మల్. ఆర్ కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం చూపించుకుంటారు, సెకండ్ థర్డ్ టైం నుంచి వాళ్ళ సెల్ఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. సో అది ఏమవుతుందంటే ఒక 1-2 times రెస్పాండ్ అవుద్ది, కానీ థర్డ్ టైం నుంచి దే డోంట్ రెస్పాండ్ టు ద ట్రీట్మెంట్, ఆర్ ఆ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోవచ్చు మనం వాళ్ళు వాడే యాంటీబయాటిక్స్కి. సో తరచూ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మోస్ట్ కామన్లీ ఏంటంటే ఊరికేనే రికరెంట్ వస్తుంది అంటే, డిస్పైట్ అన్ని కేర్ తీసుకున్నా కూడా పేషెంట్ అంతా వాడుతుందంటే అండర్లైన్ కాజెస్ ఏంటో మనం కనుక్కోవాలి. ఐదర్ స్టోన్ ఏమైనా ఉందా వాళ్ళకి, ఏమైనా ఇంకేదైనా ప్రాబ్లం ఉందా వాళ్ళకి, లేకపోతే డయాబెటీస్ ఏమైనా ఉందా, ఇంకే ఏం ప్రాబ్లం ఉందా అనేది మనం కనుక్కొని ఆ కాజ్ని కూడా మెయిన్లీ ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఒక కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం యూరిన్కి పోయినప్పుడు కొంచెం వస్తా ఉన్నాను మేడం. హలో అమ్మ, యూరిన్కి వెళ్తాము కదా. హలో నమస్తే, మీ వయసు అమ్మ? మీకు అంటే యూరిన్ వెళ్ళడం కష్టంగా ఉందా? వెళ్తాను మేడం, వెళ్ళాక వెంటనే మళ్ళీ కొంచెం వస్తున్న మారి ఉంటాయి మేడం. ఆహా, మూత్రంలో మంట కూడా ఉందా అమ్మ మీకు? అయ్యంతా ఏం లేదు మేడం, నార్మల్ గా ఉంది మేడం. సో మూత్రం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది? అవును మేడం. ఏమైనా పరీక్షలు చేయించారా అమ్మ దీనికి ముందు? ఏం మేడం? ఏమైనా మూత్ర పరీక్షలు కానీ స్కానింగ్ కానీ ఏమైనా చేయించారా? చూపించాను మేడం. అంటే మేము డైలీ వెళ్ళే డాక్టర్ గైనకాలజీ దగ్గర చూపిస్తే లైట్ గా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు, మెడిసిన్ కూడా ఇచ్చారు మేడం. ఓకే, ఇచ్చారు కానీ రిజల్ట్ ఏం తెలియట్లేదు మేడం. ఇన్ఫెక్ట్ అదే మందులు వాడినా కూడా మీకేం రిజల్ట్ రావట్లేదు? అవును మేడం. అయితే మీరు ఒకసారి వేరే పరీక్షలు కూడా చేయాల్సి వస్తుంది, ఊరికేనే ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అని, వేరే కాజెస్ ఏమైనా ఉన్నాయా లేదా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. న్యూలీ మ్యారీడ్ ఉమెన్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ కదా, వాళ్ళు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం దూరంగా ఉంచవచ్చు? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, దాని హనీమూన్ సిస్టైటిస్ అని మెయిన్లీ అంటామాట. సో ఏమవుతుందంటే వాళ్ళ ఏరియాలో హైజీనిక్ లేకపోయినా, ఎనీ వెజైనల్ ఫ్లోర్ అదే బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అవి యూరినరీ ట్రాక్కి పాస్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరలీ యాజ్ మనం చెప్పినట్టే వాటర్ బాగా తీసుకుంటే, నీట్గా హైజీనిక్గా ఉంటూ కాటన్ అండర్ గార్మెంట్స్ లాంటివి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, యూరిన్ కల్చర్లో ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది తెలుస్తుంది కదా, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తే యూరిన్ కల్చర్కి ఇవ్వమంటారు, ఆ రిపోర్ట్ నెక్స్ట్ డే వస్తూ ఉంటుంది, దానిలో ఏ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కి గురయ్యారో తెలుస్తూ ఉంటుంది. అంటే ఏ బ్యాక్టీరియా ఎక్కువగా కనిపిస్తుంది, అంటే డిఫరెంట్ ట్రీట్మెంట్ అప్రోచెస్ ఏమైనా ఉంటాయా బ్యాక్టీరియాని బట్టి? లేదండి, మోస్ట్ కామన్గా మనం చూసే బ్యాక్టీరియా ఈకోలై, కానీ అది కాకుండా వేరే బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. సో దాంట్లో మనకు యాంటీబయాటిక్ సెన్సిటివిటీ అని కూడా తెలుస్తుంది, ఈ పర్టికులర్ బ్యాక్టీరియాకి ఏ యాంటీబయాటిక్స్ అది సెన్సిటివ్గా ఉంది, దేనికి అది యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదని. సో దాన్ని బట్టి మనం యాంటీబయాటిక్ కోర్స్ పెడతాం అన్నమాట. ఓకే, అంటే స్త్రీలలో మెనోపాజ్ దశలో ఈ సమస్య ఎక్కువగా చూస్తారా, లేకపోతే న్యూలీ మ్యారీడ్ వాళ్ళలోనా, యంగ్స్టర్స్లోనా, మిడిల్ ఏజ్ ఉమెన్లోనే, ఎవరిలో ఎక్కువ? సో దీన్ని వీసే ఇట్స్ అ జే షేప్డ్ కర్వ్ అంటామండి. సో హౌ డస్ ఇట్ గో అంటే, సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల నుంచి ముసలాల వరకు అందరిలోనూ రావచ్చండి. సో కానీ మోస్ట్ కామన్లీ యంగ్ కొత్తగా పెళ్ళైన సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్లోనూ, యాజ్ ఏజ్ కోర్స్ పై దాని అది వచ్చే ప్రభావం కూడా ఎక్కువ అవుతుంది, మెనోపాజల్ ఉమెన్లో కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట.
ఓకే, అంటే ట్రీట్మెంట్ అనేది వాళ్ళ ఏజ్ వైజ్గా డిఫరెంట్గా ఉంటుందంటారా? లేదండి, నథింగ్ లైక్ దట్. మనం ఫస్ట్ ఆ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్న నిర్ధారణ చేయాలి. చేసిన తర్వాత ఆ పర్టికులర్ యాంటీబయాటిక్ మీద పెడతాం. జనరలీ 5 డేస్ కోర్స్ కానీ 7 డేస్ కోర్స్ కానీ పెడతాం. ఊరికైనా రిపీట్ అవుతుంది అంటే అప్పుడు మనం ఫర్దర్ ఎవాల్యుయేట్ చేస్తామంట, ఎందుకు రిపీట్ అవుతుంది, ఇంకా వేరే కాజెస్ ఏమైనా ఉన్నాయా అని అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాం. కొంతమందికి లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా ఉంటూ ఉంటుంది. దాన్ని ప్రొఫైల్ యాక్సెస్ అంటారండి. అంటే ఈ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి, ప్రతి 3-4 సార్లు ఊరికైనా సంవత్సరాల్లో వచ్చే వాళ్ళకి మనము ఇన్ఫెక్షన్ రాకముందు నుంచే యాంటీబయాటిక్ ప్రొఫైల్ యాక్సెస్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. ఓకే, అలా చేయడం వల్ల ఇంకా రాకుండా ఉంటుందంటారా? అది వాడిన రోజులే యూరినరీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది అంట. అంటే మిగతా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి మనము యాంటీబయాటిక్స్ కూడా కరెక్ట్ మోతాడులో, కరెక్ట్గా దానికి సెన్సిటివ్ ఉన్నది వాడితే ఇట్ పేషెంట్ రెస్పాండ్ అవుతారండి ట్రీట్మెంట్కి. డయాబెటీస్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉమెన్లో ఎక్కువగా, పర్టికులర్గా ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్తో మధుమేహం బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది కదా. అంటే తరచూ వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఒకవేళ డయాబెటీస్ ఏమన్నా ఉందేమోనని గుర్తించడం కూడా తెలుస్తూ ఉంటుందండి. అప్పుడు డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్ కూడా దూరం ఉంటుందా? అంటే ఒక్కోసారి అలా కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. అందుకే రికరెంట్ గా ఊరికైనా ఇన్ఫెక్షన్స్ వస్తుంది, పేషెంట్ కి ఎంత పెట్టినా ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వట్లంటే మనం వేరే కాజెస్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. లోపల తనకి ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే స్టోన్ ఏమైనా ఉందా, వాళ్ళకి డయాబెటీస్ ఏమైనా ఉందా లేదా, ఇవి కూడా కనుక్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, స్త్రీలలో యూరినరీ ఇన్ఫెక్షన్స్కి డైట్కి వాళ్ళు తీసుకోవాల్సిన లిక్విడ్స్ కానీ లేకపోతే ఏమైనా కొన్ని రకాల జ్యూసెస్ అలాంటివి ప్రయత్నించడం బెటర్ అంటారా, వాటితోటి దూరంగా ఉంచవచ్చా? జనరలీ వాటర్ మినిమం 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవాలండి. అది కాకుండా యూ క్యాన్ హ్యావ్ బటర్ మిల్క్ అండి, యూ క్యాన్ హ్యావ్ కోకోనట్ వాటర్, యూ క్యాన్ హ్యావ్ నాన్ స్వీటెండ్ ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు. సో బేసికలీ యాడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్ అయితే ఉండాలండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి మేడం. నమస్తే మేడం, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. 17 ఇయర్స్ నా కూతురు, మా ఊరికి వెళ్ళి మాట్లాడుతున్నా. ఓకే, నమస్తే అండి. మేడం, ఏం లేదు, మొన్న స్కానింగ్ తీపిస్తే 6 mm స్టోన్ ఉందని వెళ్ళింది. అంటే స్కానింగ్ లో ఎక్కడ రాశారండి? 6 mm అని కిడ్నీలోనా లేకపోతే కిడ్నీ పైప్ లోనా? కిడ్నీలో ఉందని చెప్పారు మేడం. 6 mm స్టోన్. ఓకే, సో 6 mm స్టోన్ మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదండి. దానికి బాగా నీళ్లు తీసుకొని, జనరలీ 7 mm కంటే చిన్నగా ఉన్న స్టోన్స్ అయితే దానికి అవే పడిపోతాయి. జనరలీ వాటర్ బాగా తీసుకుంటే, అది వాటర్ బాగా తీసుకొని కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చేస్తే దానికి అదే తగ్గిపోద్దండి. దానికి అంత వరి అవ్వాల్సింది అయితే ఏం లేదు. కిడ్నీ స్టోన్స్ సమస్య తీసుకుంటే ఉమెన్లో కూడా ఎక్కువేనంటారా? ఒక 1-2 డెకేడ్స్ ముందైతే అండి మగవాళ్ళలో ఎక్కువ వచ్చేది. అంటే పెద్ద మగవాళ్ళు ఆడవాళ్ళు అని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు స్టోన్స్కి సంబంధించి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళలో బికాజ్ మన లైఫ్ స్టైల్ కానీ వర్కింగ్ క్లాస్ ఎక్కువడము, ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం వల్ల ఈ మధ్యన ఉమెన్లో కూడా ఎక్కువ చూస్తున్నామాట స్టోన్స్ అనేవి. ఓకే, కిడ్నీ స్టోన్స్ అయినా యూరినరీ ఇన్ఫెక్షన్స్ అయినా దూరంగా ఉంచాలంటే ఇంకా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడమే. అంటే లిక్విడ్స్లో ఈ యూరినరీ ప్రాబ్లమ్స్కి క్రాన్బెర్రీ జ్యూస్ కానీ టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి అంటారు, కరెక్ట్? క్రాన్బెర్రీ జ్యూస్ ఇన్ఫెక్షన్ని రెడ్యూస్ చేయదండి, కానీ ఇన్ఫెక్షన్ రాకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, ముందు నుంచి అది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకోవచ్చు, మంచిది. ఓకే, ఇంకా ఏం చేస్తే మాట్లాడి, సిట్రస్ జ్యూసెస్ ఓకే? సో అంటే చాలామంది చాలా డౌట్స్ చెప్తారు, అయ్యో మేము టమాటో తింటున్నాము, పాలకూర ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, మాకు స్టోన్స్ వస్తున్నాయి అని. కానీ దాది సకం కరెక్ట్ సకం రాంగ్ అండి. అంటే ఈ స్టోన్స్ అన్నవి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అయితే మనకి అసిడిక్ ఫుడ్ తీసుకుంటే వస్తాయి. బట్ అవి నార్మల్గా మనకు మోస్ట్ కామన్ స్టోన్స్ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. సో దానికి టమాటో కానీ పాలకూర తీసుకుంటేనే మనకి స్టోన్స్ తీసుకోవడం ఆపేస్తే స్టోన్స్ రాదు అనడం అయితే కాదు. ఒక కాల్ చేద్దాం. హలో, 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 నమస్తే, చెప్పండి, మీ పేరు? నా పేరు పర్వీన్ మేడం. చెప్పండి. నమస్తే అండి. అది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది మేడం, బాగా యూరిన్ దగ్గర బరువు వస్తుంది. ఓకే, యూరిన్ ఇన్ఫెక్షన్. మూత్రంలో మంట ఉందమ్మా మీకు? మంట లేదు లేదు కానీ బాగా దురద వస్తుంది మేడం. ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు ఇలా?
మాకు మన వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నుంచి ఉంది మేడం, బ్యాక్ పెయిన్ కూడా బాగా వస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచా? దానికి దీనికి అయితే ఏం సంబంధం లేదమ్మా. మీకు ముందు కూడా ఎప్పుడైనా ఇలా దురద కానీ మంట కానీ వచ్చేదా? వచ్చింది మేడం. ఓకే, ముందు మీరు మందులు ఏమైనా తీసుకున్నారా? అంటే మా ఊరు మెడికల్ షాప్ లో తీసుకున్నా మేడం, అది వేసుకోగానే తగ్గేది, మళ్ళీ కంటిన్యూ అయ్యేది మేడం. సో అయితే మీరు కరెక్ట్ గా తీసుకొని ఉండరు. సో ఒకసారి యూరిన్ టెస్ట్ చేయించి ఇన్ఫెక్షన్ ఉందా లేదా యూరిన్ కల్చర్ చేసి దాన్ని బట్టి కరెక్ట్ యాంటీబయాటిక్ తీసుకుంటే తగ్గిపోద్ది. ఈ తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు స్వీట్స్ అవాయిడ్ చేయడం బెటర్ అంటారా? డయాబెటిక్స్కి అయితే ఎస్ అండి, బికాజ్ మీకు మోర్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బట్ అదర్వైజ్ కంప్లీట్గా స్వీట్ ఆపేయమని అయితే అలా ఏం లేదండి. ఓకే, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్నప్పుడు అంటే మూత్రం అసలు అదుపులో లేదు, వాళ్ళ జర్నీస్ అవన్నీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ ఏంటంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా రావచ్చండి ఇన్కాంటినెన్స్ అన్నది. సో బరువు ఒకటి తగ్గించుకోవాలి, షుగర్ లాంటిది ఉంటే అవి ట్రీట్ చేసుకోవాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి, పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అని చేస్తాం. సో అదేంటంటే ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకు ఆ పెల్విక్ సపోర్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో పెల్విక్ ఎక్సర్సైజెస్ వల్ల మైల్డ్ టు మోడరేట్ ఇన్కాంటినెన్స్లన్నీ రెస్పాండ్ అవుతాయి. ఇంకా వీటితో కూడా రెస్పాండ్ కావట్లేదు అంటే అప్పుడు సర్జరీ ఉంటుంది. సర్జరీలు ఏంటంటే స్లింగ్ కానీ టేప్ మెథడ్స్ అంట, టీవీటీ ట్రాన్స్ వెజైనల్ ట్రాన్స్ ఆప్టిరేటెడ్ టేప్ అనేస్తామట. సో అదేంటంటే ఒక మెష్ ద్వారా మనం సపోర్ట్ సిస్టమ్ ఇస్తామట. ఓకే, అంటే మీరు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చాలా మందికి సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ చిన్న వయసు వాళ్ళు అయితే చేయగలుగుతారు, కానీ కొంచెం వయసు పైబడిన వాళ్ళు కింద కూర్చోలేరు కదా, అది మస్ట్ గా కింద కూర్చోలేదండి. లేదు, సో కీగిల్స్ ఎక్సర్సైజెస్ అంటారండి. సో కీగిల్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఏంటంటే మనకి షార్ట్ అంటే తక్కువ టైం కాంట్రాక్షన్స్, ఎక్కువ టైం కాంట్రాక్షన్స్ కింద నేర్పిస్తామట. సో అదొకటి పడుకొని ఒకటి చైర్ మీద కూర్చొని నించొని చేసేమాట. సో అలా రోజుకి రెండు సెషన్స్ చేయమని చెప్తామట. నేల మీద కూర్చొని చేయాల్సిన అవసరం లేదండి, బెడ్ మీద పడుకొని కూడా చేయొచ్చు. ఓకే, యూరినరీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కూడా ఉంటుంటది కదండి, కొంతమందికి అంతా నార్మల్ గా ఉంటది, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ పడిపోతుంది, దానికి ఎలాంటి రీజన్స్ ఉంటూ ఉంటాయి? స్ట్రెస్ అదే అండి, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ మీరు అన్నట్టు తుమ్మినా దగ్గినా లేకపోతే బరువులు ఎత్తినా కూడా దానికి అదే లీక్ అయిపోతూ ఉంటది. మోస్ట్ కామన్లీ పెల్విక్ ఫ్లోర్ వీక్నెస్ వల్ల రావచ్చు, అంటే మల్టిపుల్ డెలివరీస్ అయ్యి వెజైనల్ ఎక్స్పెషలీ వెజైనల్ డెలివరీస్ అయ్యి ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ వల్ల వచ్చేది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారన్నమాట. ఓకే, దానికి ఎలా మేనేజ్ చేయాలి? ఎక్సర్సైజెస్ చాలంటారా ఇంకేమైనా మైల్డ్? సో దానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. ఫస్ట్ చెప్పినట్టు దేనికైనా ఫస్ట్ మనం ఆ కాజ్ ఏమైనా ఒబెసిటీ కానీ డయాబెటీస్ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయాలి. దాని తర్వాత కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని ఎక్సర్సైజెస్ మీద పెడతాం. మైల్డ్ టు మోడరేట్ లెవెల్ అంటే కొంచెం తక్కువలో ఉన్న వాళ్ళకి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అసలు ఈ ఎక్సర్సైజెస్ వాడినా కూడా అసలు రెస్పాన్స్ లేదు అన్న వాళ్ళకి మనం సర్జికల్ ఆప్షన్ ఇస్తాం. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ లేజర్ టెక్నాలజీ అని ఇస్తున్నమాట. సో లేజర్ టెక్నాలజీ అంటే మనకు సర్జరీ ఏం చేయక్కర్లేదు, ఆఫీస్ ప్రొసీజర్ అనమాట. అంటే పేషెంట్ పొద్దున్న వస్తే సాయంత్రం కల్లా పంపించేస్తామట. సో ఏం చేస్తామంటే ఆ పెల్విక్ ఏరియాలో ఒక చిన్న ప్రోబ్ లాంటిది పెట్టి మనం లేజర్ పంపిస్తామట. సో లేజర్ వల్ల ఏంటంటే ఆ వీక్ అయిన చోట రీజనరేషన్ వచ్చి మళ్ళీ అది టైట్ అయ్యి మనకు పెల్విక్ సపోర్ట్ వస్తుంది. సో జనరలీ మైల్డ్ టు మోడరేట్ లెవెల్ వాళ్ళకి ఇప్పుడు సర్జరీ వద్దనుకుంటున్న వాళ్ళు, కొందరికి ఆ ఇన్హిబిషన్ ఉంటుందండి ఈ దీనికి కూడా నేను ఎందుకు సర్జరీ చేయించుకోవాలి అలాంటి వాళ్ళకి, లేదు కొందరు సర్జరీ చేయకూడని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ వల్ల, అలాంటి వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేయొచ్చు. ఓకే, ఈ లేజర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎప్పటి నుంచి కనిపిస్తాయి? సో ఇది బేసికలీ యూరప్ యూకేలో బాగా వాడుతున్నారండి, ఇండియాలో ఇప్పుడిప్పుడే వచ్చాయి. ఇంకా రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ రీసెర్చ్ టెస్ట్ ఇంకా అవ్వలేదు, కానీ వస్తే మనకు జనరలీ ఒక 3 to 4 weeks రిజల్ట్ కనిపిస్తుంది. జనరలీ మైల్డ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కి రెస్పాన్స్ బాగా చూపిస్తుంది. ఓకే, అంటే ఇది డే కేర్ ప్రొసీజర్ లాగా చేసి పంపిస్తారు? అంతే, మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ కి డిశ్చార్జ్ చేసేది, ఎందుకంటే దీంట్లో సర్జరీ కోసేది కానీ అలాంటిది ఏమి ఉండదు అన్నమాట. ఓకే ఓకేనండి డాక్టర్ సంయుక్త గారు, స్త్రీలలో యూరినరీ అంటే మూత్ర సంబంధ సమస్యలు ఎలా ఉంటుంటాయి అండ్ ఇన్ఫెక్షన్స్కి మెయిన్ కాజెస్ ఏంటి, అవి ఎక్కువగా తరచుగా గ్రో అవుతున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ రూల్ అవుట్ చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కానీ అర్జెన్సీ కానీ ఎలాంటి ట్రీట్మెంట్స్, మీ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.